హాయ్ ఫ్రెండ్స్, నేను అమృతం కిచెన్. ఈరోజు మామిడికాయ చిత్రాన్ని ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చిత్రాన్ని అనేది. ముందుగా ఇక ఇలా ఒక కడాయి తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్క ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చుట్టుపెట్టి ఆడిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే మినప్పప్పు వేసుకుంటున్నాను. ఇంకొద్ది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్. చూసారు కదా, ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. ఇందులోకి నేను ముందుగానే ఒక మామిడి పండు తీసుకునేసి గ్రీన్ పార్ట్ అంతా తీసేసి ఇలా తురుము తీసుకుంటున్నాను. 1 కప్పు మామిడికాయ తురుము. సాల్ట్ వేసుకొని దీన్ని దాంతో బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ మామిడికాయ చిత్రాన్ని చాలా ఈజీ అంటే ఈజీ చేసుకోవచ్చు. కేవలం 2 మినిట్స్ రెడీ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా మీ దోశ ట్రై చేసి ఇలా వచ్చిందని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని ఒక 2 మినిట్స్ ట్రై చేసుకుంటే చాలు. చాలా సేపు ట్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మామిడి రెడీ అయిపోయింది. ఇలా అందరూ రెడీ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది చిత్రం అనేది. ఈ కొత్తిమీర వేసిన తర్వాత నేను ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రై చేసుకుని ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. అంతే, నేను ముందుగానే 1 గ్లాస్ రారాస్ తీసుకొని ఇలా అన్నం చేసుకొని చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ గొజ్జును వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకున్నాను. నేను కొద్దిగా పసుపు తక్కువ వేసుకున్నాను, అందుకే కొద్దిగా వైట్ కలర్లో ఉంది రైస్ అనేది. చివరిలో ఇలా కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మామిడికాయ చిత్రాన్ని రెడీ అయిపోయింది.